Patna to Purna Patna Express has arrived on platform number. దయచేసి వినండి, ట్రైన్ నంబర్ 1760. ఫర్ కైండ్ రిటెన్షన్ ఆఫ్ ప్యాసింజర్ ట్రైన్ నంబర్ 17. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ రావడం నేను ఇదే మొదటిసారి. చాలా భయం వేసింది, అంటే చాలామంది ఏవేవో చాలా రకాలుగా చెప్పారు. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో చూడండి, ఇదిగో ఏసీ రూమ్స్, డార్మిటరీస్, రిటైరింగ్ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. అదే కాకుండా వెయిటింగ్ హాలు, 3 టైర్ వెయిటింగ్ హాల్ కూడా సపరేట్గా, ఏసీ లాంజ్ అన్నీ ఉన్నాయి, అలాగే ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి. ఇందాక భయం వేసిందని ఎందుకన్నానంటే, చూడండి ఇది బుకింగ్ ఆఫీసు, ఆన్ టైమ్ కరెంట్ రిజర్వేషన్ ఇస్తున్నారు, రెగ్యులర్ రిజర్వేషన్ కౌంటర్ కూడా ఉంది, జనరల్ టికెట్ వెండింగ్ మెషిన్స్ కూడా ఉన్నాయి, మీరు కావాలంటే చేసుకోవచ్చు. స్టేషన్ కొంచెం పెద్దదే, పర్వాలేదు, జనాల సంచారం కూడా ఉంది. కానీ నేను భయపెట్టిన విషయం ఏంటంటే, ఇక ఇది చాలా, ఒక నిమిషం, ఇక పెయిడ్ పార్కింగ్ అవైలబిలిటీ కూడా ఉందండి. ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళి వద్దాం అనుకుంటాం, అది ఆదిలాబాద్ రైల్వే స్టేషను ఇలాంటి ఫెసిలిటీ ఉందా లేదని భయపడాల్సిన అవసరం లేదు. మీరు బైక్ మీద వచ్చినా కారు మీద వచ్చినా అక్కడ పార్కింగ్ చేసి పెయిడ్ స్లిప్ తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చి మీ పనులు మీరు చూసుకోవచ్చు. భయం ఎందుకు అన్నానంటే, గతంలో ఆదిలాబాద్ అంటే బాగా తిక్కు ఫారెస్టు, చాలా తక్కువ జనం ఉంటారు, ఎక్కువగా ట్రైబల్స్ ఉండే, ఆదివాసులు ఎక్కువగా ఉండే ఇది ప్రాంతం అని చాలా భయపడి నేను టూర్ చేయడం కూడా చాలా లేట్ చేశాను. కానీ ఇప్పుడు మాత్రం చాలా ధైర్యం వచ్చింది. కొంచెం పెద్ద స్టేషను, 3 ప్లాట్ఫార్మ్స్ ఉన్నాయి, జనాలు తిరుగుతున్నారు, స్టేషన్ కూడా బాగుంది, క్లీన్గానే ఉంది. సో ఇది జస్ట్ ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ చూపించడానికి వీడియో చేశాను. ఆదిలాబాద్ టూరిజం వీడియో కంప్లీట్గా వేరే వీడియో ఉంది, అది మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, నిజామాబాద్ ఆదిలాబాద్. అలాగే ప్రతి వీడియో హిందీ, ఇంగ్లీష్, తెలుగు 3 భాషల్లో వస్తాయి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అన్ని ఛానల్స్ ఒక పేరు మీద ఉంటాయి, రాకీ వాకర్, రాకీ వాకర్ హిందీ, రాకీ వాకర్ ఇంగ్లీష్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.